యానాంలో వరద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. శర్మ, గోదావరి వరద ఉధృతి ప్రభావం యానంపై తీవ్రమైనటువంటి ప్రభావమే చూపుతోంది. గత 4 రోజులుగా కూడా యానంలో వరద ఉధృతి కారణంగా చాలా చోట్ల చాలా ప్రాంతాలు ఇలా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం యానం బీచ్కు వెళ్ళేటువంటి ప్రధానమైన రహదారిలో ఉన్నాం. ఈ మార్గం కూడా పూర్తిగా జలమయం కావడంతో ఇక్కడంతా కూడా బోట్ల మీదే ప్రజలు రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. యానంలో చేపడుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజా ఉన్నారు. మరిన్ని వివరాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ప్రస్తుతం ఇక్కడ యానంలో వరద ఉధృతి ప్రభావం అనేది ఎలా ఉంది మేడం? 4 రోజులు 7వ తారీఖు అర్ధరాత్రి నుంచి ధవళేశ్వరంలో నీరు వదిలేశారండి. వదిలిన నీరు ఇలా యానం చేరుకుంటుంది దిగువకి. ఎప్పుడు కూడా ఈ బాలయోగి నగర్, వెంకటరత్నం నగర్, ఈ ఫెర్రీ రోడ్డు ఇవన్నీ మొత్తం మునిగిపోయినాయి. ఇదే కాకుండా పరిసర ప్రాంతాలు అయ్యన్న నగర్ అని, సావిత్రి నగర్, గిరంపేట ఆ ప్రాంతాలన్నీ కూడా వరదకి ఎఫెక్ట్ అయినాయి. ఈ వరద నీళ్ళు వీలున్నంత వరకు ఇంజన్లు మోటార్లు అన్నీ పెట్టి తోడిస్తున్నాం, బయటికి తోడిస్తున్నాం. ఈ ప్రాంతాల బాధిత కుటుంబాలు అన్నీ సురక్షిత ప్రాంతాలకి, అంటే కమ్యూనిటీ హాల్స్కి, వాటికి తరలించామండి. వాళ్ళకి రోజు 2 పూట్ల భోజనాలు పెట్టడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూసడం జరుగుతుంది. ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా, హాస్పిటల్స్ వాళ్ళు కూడా వాళ్ళ తగిన సహాయాన్ని అందిస్తున్నారండి. ఇక్కడ నుంచి వెంకటరత్న నగరం జీసస్ స్టాచ్యూ వరకు కూడా వరద చాలా ఎక్కువగా వచ్చిందండి. గత 4 సంవత్సరాలుగా ఇంత వరద లేదు, ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వచ్చింది. అది కూడా దానికి తగిన చర్యలు అన్నీ తీసుకుంటూనే ఉన్నాం. పర్యాటకంగా కూడా చాలా ప్రసిద్ధి యానం అనేది. వచ్చే పర్యాటకులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? దాన్ని ఇబ్బందులు తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బోట్లు అరేంజ్ చేస్తారండి. బోట్ల ద్వారా వెళ్ళడం రావడం చూసి వెళ్ళిపోతున్నారు అంతే తప్ప ఇక్కడ స్టే చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు వరద కారణంగా. ఇక్కడ స్థానికులకు సంబంధించి చాలా కాలనీల్లో కూడా నీళ్లు వెళ్ళాయి కదా, వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చాలా కాలనీలకు నీళ్లు వెళ్ళిపోయినాయి. వాళ్ళని వీళ్ళినంత వరకు ఖాళీ చేయించి వేరే ప్రాంత సురక్ష ప్రాంతాలకి తరలిస్తున్నాం అండి. భోజన సదుపాయాలు చూస్తున్నాం. తర్వాత దోమలు అయ్యి పెరగకుండా ఫాగింగ్ అని కొంచెం వరద నీరు తీసిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లడం, ప్రైవేట్గా కాంట్రాక్టర్లు మనుషుల్ని పెట్టి శానిటేషన్ వర్క్లు అన్నీ చేయిస్తున్నాం అండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మా కోరిక. టైడల్ లాక్ గేట్ కూడా ఇవాళ విరిగిపోయింది, దాని ప్రభావం ఏమైనా యానంపై ఉంటుందా? టైడల్ లాక్ గేట్ విరిగిపోవడంలో వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉందండి. బ్రిడ్జ్ కింద నుంచి అటు శివాలయం, పడవల వీధి, హరికృష్ణ గారి ఇంటి దగ్గర ఛానల్స్ అవన్నీ కూడా మునిగిపోతున్నాయండి. నీరు బాగా వెళ్ళిపోతుంది అదంతా. అక్కడ అన్ని ఇసుక బస్తాలన్నీ వేయించి నీరు వెళ్లకుండా కొంచెం చేయగలిగినంతా అడ్డుకుంటున్నాం. పీడబ్ల్యూడి గారి సహాయంతో ఇసుక బస్తాలు వేయిస్తున్నాం. ఈ వరద ఉధృతి అనేది ఇంకా క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీనిపై కూడా, యానంపై కూడా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి ఎలా సన్నద్ధం అవుతున్నారు? చేయగలిగింది ఏముందండి, వచ్చిన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి తప్ప వేరే ఏం లేదు. వీలున్నంత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం తప్ప చేయగలిగింది ఏం లేదు ప్రస్తుతం. ఇంకా ఎక్కువైతే స్కూల్స్లో వాళ్ళ కూడా వాళ్ళకి నివాస పరిస్థితులు యోగ్యంగా అన్ని ఏర్పాటు చేస్తాం. ఉధృతి ప్రభావాన్ని తట్టుకునేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ చెబుతున్నారు. అయితే ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన ప్రదేశాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా కల్పిస్తున్నామని ఆమె వివరిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో అనిల్, ఈటీవీ న్యూస్, యానాం.